కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారు చేయవలసిన పరిహారాలు ఏంటి కర్కాటక రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు సమంగా ఉన్నాయి సమంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఇబ్బంది ఉండదండి వస్తుంది వెళుతుంది మన నైపుణ్యంతో మనం దాన్ని కాపాడుకుంటే సరిపోతుంది రాజపూజ్యం ఐదు అవమానం రెండు రాజపూజ్యం విశేషంగా ఉంది ఈ శుభకృత నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు తక్కువ సంఖ్యలో పరిమితంగా ఉన్నాయి అందువల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు రాజపూజ్యం విశేషంగా ఉంది సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు కర్కాటక రాశి వారికి వృద్ధి చెందుతాయి ప్రతి పనిలో విశేషమైనటువంటి గుర్తింపు వస్తుంది సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తారు ఆశయాలు నెరవేరుతాయి ఆపదల నుంచి బయటపడతారు భాగ్య గురు రాజ్య రాహు వల్ల విశేషమైనటువంటి అదృష్టాలు కలుగుతాయి ఆర్థిక లాభాలు గోచరిస్తున్నాయి వ్యాపారం బాగా కలిసి వస్తుంది స్థిరాస్తి వృద్ధి చెందుతుంది స్వల్ప ప్రయత్నంతోనే అధిక లాభాలని పొందే అవకాశం ఉంది గృహలాభం సూచితం గృహంలో గురుబలం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి లేదా మంచి జరుగుతుంది సంతానపరమైన ఆనందం కలుగుతుంది ఆచార సాంప్రదాయాలు మానసిక శక్తిని పెంచుతాయి మానసిక చైతన్యం బంగారు భవిష్యత్తును సూచిస్తుంది ఆనందంగా సంతోషంగా కాలం ముందుకు సాగుతుంది ప్రయత్నపూర్వక విజయాల లాభాన్ని ఇస్తాయి ఉద్యోగంలో అద్భుతమైనటువంటి ఫలితాలను సాధిస్తారు జీవితాశయాలు నెరవేరుతాయి నూతన బాధ్యతలను స్వీకరిస్తారు ప్రశంస పురస్కారాలు దక్కుతాయి ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయంలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి గృహంలో సంతోషం కలిగించే అంశాలు చోటు చేసుకుంటాయి నూతన ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి ఇదంతా శుభపరమైనటువంటి ఫలితాలు ఇక శనికేతువులు ఇబ్బంది పెట్టడం వల్ల మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా అక్కడక్కడ ఈ స్పీడ్ బ్రేకర్స్ లాగా ఆటంకాలు వస్తూ ఉంటాయి వాటిని మనోధైర్యంతో ఎదుర్కోవాలి నిరాశకు గురికా రాదు ఉత్సాహంగా ధైర్యంగా ధర్మ మార్గంలో ముందుకు సాగాలి అలాగే విద్యార్థులకు దేవగురువైన బృహస్పతి తొమ్మిదవ రాశిలో స్వక్షేత్రవర్తి అయి ఉన్న కారణం చేత అద్భుతమైనటువంటి సరస్వతి కటాక్ష సిద్ధి విద్యారూపంలో దక్కుతుంది కృషి ఫలిస్తుంది స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైనటువంటి జ్ఞానాన్ని పొందుతారు గొప్ప విజ్ఞానవేత్తలుగా సమాజానికి సేవ చేసే వీలు కలుగుతుంది విదేశ యోగాలు కూడా అనుకూలిస్తాయి శనికేతు శ్లోకాలు చదువుకుంటే కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది అలాగే శనిప్రీతిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి